మంత్రి గారు వచ్చి ఒక నెల రోజుల్లో గేట్లు బిగిస్తా ఉన్నారు. మేమైతే ఇప్పుడు మూడు సార్లు వచ్చాం గేట్లు బిగించమని. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ కింద దాదాపు లక్ష ఎకరాల సాగు ఉన్నాయి. 2000 కుటుంబాల పైన మత్స్య సాగు చేసుకుంటా సంపదనైనా మరిగే ప్రతి చిన్న సన్నకారు చాలా మంది ఉన్నారు. దానికోసం ఎన్నిసార్లు అడిగినా సరే ఈ ప్రాజెక్ట్ మాత్రం రిపేర్ చేయలేకపోతున్నారు. దీని వెనక పెద్ద కుటుంబం అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. పోయినసారి నేను మొన్న రెండు నెలల కింద కూడా మా తమ్మరం వచ్చి వెళ్ళాను. రిజర్వ్ పెట్టి చాలా పెద్ద ఎత్తున ఇసుకు దొరతా దాదాపు నాకు తెలిసి అయితే రోజుకు 100 నుంచి 150 డబ్బులు ఇసుకు దొంగతనం చేస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వానికి రైతుల పట్ల కానీ ప్రజల పట్ల కానీ చతుశుద్ధి లేదు. అందుకనే ఇంకొక 7 నెలల్లో ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం. వచ్చిన వెంటనే కనీసం వాళ్ళన్నా చేయలేదు మేమన్నా చేసి ఈ ప్రాజెక్టుని గతంలో పూర్వం తీసుకొస్తాం. ఈ ప్రాజెక్టుని కనీసం రూపాయి కూడా పెట్టలేదు. ఇప్పటిదాకా 5 సంవత్సరాలు రూపాయి కొట్టలేదు. రూపాయి ఈ ప్రభుత్వానికి రైతులన్నా రైతు కూలీలన్నా పేదలన్నా చిత్తశుద్ధి లేదు. కొరకు పేదల ప్రభుత్వం అని చెప్పుకుంటూ ఇసుక దోపిడు, మద్యం విక్రయించడం, నాశకమైన మద్యం ఇలాంటి కార్యక్రమాలు చేస్తా ఈ రాష్ట్రాన్ని దేశంలోనే బొత్తు పెట్టించాం. చూస్తా ఉన్నాం నిన్న మొన్నట్లో కూడా కేసీఆర్ గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు. మా ఎకరం అనుకుంటే వాళ్ళ ప్రాంతంలో మన ప్రాంతం 50 ఎకరాలు మన వ్యవసాయ భూములు ఏ విధంగా రేట్లు పెడిపోయినాయో ఈ ప్రభుత్వాన్ని బట్టి మాకు అర్థమవుతుంది. ఒకప్పుడు పక్కనున్న కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలతో పోటీ పడే రాష్ట్రం ఇవాళ ఏ విధంగా వెనకపోయిందో మనందరం తెలిసిందే. ఇలాంటి ప్రభుత్వాన్ని తొందరలో ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్దంగా ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా, డిసెంబర్లో వచ్చినా, ఎప్పుడు వచ్చినా, రెగ్యులర్ గా వచ్చినా సరే ఈ ప్రజలు ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వాన్ని చంద్రబాబు గారి నాయకత్వాన్ని మూడు నెలల నుంచి 5 నెలలు పెట్టింది. అయినా సరే త్వరగా బిగించడం అది కోటి రూపాయల పని అయినా సరే వాళ్ళ వల్ల అట్లా బిగించట్లేదంటే దాంట్లో ఏదో కుట్ర దాగి ఉంది. ఏంటంటే ఆ కుట్ర అంటే ఇక్కడ చాలా పెద్ద ఎత్తున ఇసుక నిల్వ ఉంది, దాన్ని మొత్తం దోపిడీ చేస్తున్నారు. రెజ్జలు పెట్టి దోపిడీ చేసుకుని తీసుకెళ్ళిపోతాం. ఎక్కడ కూడా మనం చూడాలి ఏదైనా మిషన్. గతంలో మన ప్రభుత్వం అధికారులు ముందు కూర్చోపోయి ఇసుక పాలసీ పెట్టి మనుషులు చేత పోయించేవాళ్ళు. మన మిషన్ కూడా కాదు, రెజ్జలు పెట్టేసి దాదాపు రేత్రి పగలనుకుండా లేకుండా ఈ ప్రాజెక్టు కి ముప్పు అనమాట. 50 రోజుల్లో ఈ ప్రాజెక్టు కి ముప్పు వచ్చింది అనమాట. ఇట్లాంటి దుర్మార్గపు ఆలోచనలు ఎవరు నియంత్రిత మైండ్ ఉన్నోళ్ళే ఈ విధమైన ఆలోచనలు చేస్తారు దేశంలో. ఇలాంటి ప్రాజెక్టు నిర్వీర్యం చేశారని దాన్ని బట్టి మీరు అర్థం చేస్తారు.